बीसी जनसेन पार्टी आध्र्यो जनसेन पार्टी आध्र्यो జనసేన పార్టీ ఆధ్వర్యంలో బీసీ సదస్సు వచ్చిన ప్రతినిధులందరికీ మా జనసేన పార్టీ బీసీ కులాల చెందిన నాయకులందరికీ ప్రత్యేకంగా మీకు నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటూ నేను మీకు ఆహ్వానం పలుకుతా ఉన్నాను. గత కొద్ది రోజులుగా కొద్ది నెలలుగా పెద్దల మనోహర్ గారు బీసీలకు సంబంధించి జనసేన ఎజెండా ఎలా ఉండబోతుంది అని చాలా లోతుగా చర్చించుకుంటా ఉన్నాం. ఖచ్చితంగా అందరి అభిప్రాయాలు తెలియజేసేలాగా మనం అమలు చేయగలిగే ప్రయత్నాలు ఏమున్నాయి వీటన్నిటి మీద చాలా మాట్లాడుకుంటూ దాంట్లో భాగంగానే ఇది ప్రారంభించు. అసలు బీసీ అనే పదానికి బ్యాక్వర్డ్ క్లాస్ అనే ఒక మాట, అది ఉత్పత్తి కులాలు బీసీ కులాలని. సో ఉత్పత్తి లేని చోట ఏది ముందుకెళ్ళదు. ఈ సమాజానికి భారతదేశపు సంస్కృతికి కానీ సమాజానికి కానీ వెన్నెముక. సో అందుకని మనం బ్యాక్వర్డ్ క్లాస్ అనే పదానికంటే కూడా మనం బ్యాక్ బోన్ క్లాస్ అనేది అంటే మీరే బ్యాక్ బోన్ భారతదేశపు సమాజానికి. ఇటు ఈ మన ఇండియా మ్యాప్కి నిలువెత్తు గీత గీస్తే అది బీసీ అవుతుంది, అది బ్యాక్ బోన్. అలాంటి జనాభా సంఖ్య ఉండి, సంఖ్యాబలం ఉండి ఈరోజుకి బీసీలకు మేము ఇచ్చాం, ఎక్కువ సంఖ్య ఉన్న కులాలకి కొద్దిమంది మేము ఇచ్చేసాం, మేము అవి చేసాం బీసీలకి ఇన్ని పదవులు ఇచ్చాం, ఇన్ని నామినేటెడ్ పోస్టులు ఇచ్చామంటారు. కానీ మౌలికంగా నాకు అర్థం కాదు ఎందుకు ఇంత సంఖ్యాబలం ఉన్న కులాలు ఇంకా ఎందుకు దేహి అనే పరిస్థితిలో ఉంటాయి ఎందుకు. ఇది నేను చాలా లోతుగా ఆలోచించే ప్రశ్న. సమస్య ఎక్కడ ఉందండి? ఎప్పుడు కూడా నేను ఎప్పుడు ఆలోచించేది సమస్య ఎప్పుడు నేను బయటవాడిని వేలెత్తి చూపించు, ఫస్ట్ మనలో ఏముందని ఎదుగుతాను. నేను ఒకరికి ఏలెత్తి చూపబోయే ముందు నాలో తప్పేంటి నేను ఎదుగుతాను ఫస్ట్. ఇంత సంఖ్యాబలం ఉన్న కులాల్లో కూడా, అత్యధికంగా బీసీలు ఉన్న చోట కూడా, ఇందాక మేడం చెప్పినట్టుగా ఎందుకు మిగతా కులాలకు ఇవ్వాలి అని అని అడిగితే అక్కడ మన అనైక్యతే మిగతా వారికి బలం తప్ప మన అనైక్యతే. సో ముందుగా బీసీలు సాధించాల్సింది ఐక్యత. నేను చాలాసార్లు నా సన్నిహితులు, నా స్నేహితులు బీసీ నాయకులు చాలామంది ఉన్నారు. నేను సినిమాల్లోకి రాకముందు నుంచి కూడా నాకు తెలుసు, తెలంగాణలో ముఖ్యంగా తెలంగాణ ప్రాంతానికి సంబంధించి. ఇందాక మీరు మాట్లాడితే అప్పటి రాజకీయ ప్రస్థానం గురించి మీరు మాట్లాడుతూ ఉంటే అన్ని అత్యధికంగా సీట్లు ఇవ్వడానికి ఈరోజున పూలే గారిని చాలా గర్వంగా బయటికి తీసుకొచ్చింది అప్పటి రాజకీయ ప్రస్థానం. దాంట్లో ఉన్న మనమే మీరు దయచేసి మర్చిపోండి. మొన్నటికి మొన్న కూడా మీరు వచ్చే దారిలో ఎస్సీ సప్లాన్ గురించి ఎస్సీ మేధావులందరితో కూర్చొని మాట్లాడుతూ ఉంటే దారిలో మీ కండువా పైన పూలే గారిది చూసి నాకు గుర్తొచ్చింది. మళ్ళీ ఇంకోసారి ఇదే వేదిక మీద చెప్పాను. ఒక పక్కన రాజే పూలే మన పూలే గారి ద్వారం మనకి ద్వారంకి గ్రామంకి వెళ్ళే ద్వారానికి ఒకవైపు పూలే గారి ఫోటోని ఇంకోవైపు రాజశేఖర రెడ్డి గారి ఫోటో ఉంది. నేను అడిగింది, నేను నాకు అనిపించింది ఏంటంటే ఇక్కడ కూడా ఒకవైపు పూలే గారి ఫోటో పెడితే ఇంకోవైపు సావిత్రిబాయి పూలే ఫోటో పెట్టి ఉండొచ్చు కదా రాజశేఖర రెడ్డి గారి ఫోటో పెట్టి. ఆయనంటే నాకు వ్యతిరేకత ఏం లేదు, కానీ బీసీని ఒక బీసీ ఉత్పత్తి కులాలకి గౌరవం తెచ్చిన వ్యక్తి
వారికి చేయూతనిచ్చిన వ్యక్తి, నిద్రాణమైన వ్యవస్థ అవస్థ నుంచి జాగృతం చేసిన ఒక మహాన్ భావుడికి సగమైన దిక్కిస్తారన్నది నా ప్రశ్న. ఇది బలం మనం ఇస్తున్నాం. అలాగే మీరు మాట్లాడుతా కాపులకి రిజర్వేషన్ వదులుకోవాలంటే ముందుగా నేను చెప్తుంది మీ అందరికీ, నేను కాపు నాయకుడిని కాదు, నేను ప్రజలందరికీ నాయకు. ఎందుకంటే నేను ఒక కులం పరిధిలోనే నేను ఆలోచించుంటే మేబీ నేను దాన్ని తప్పని చెప్పట్లేదు. ఎవరి కులాలని వాళ్ళు రిఫ్లెక్ట్ చేయడంలో నేను తప్పని చెప్పట్లేదు. కానీ నేను అలా పెరగలా. నేను మానవత్వంతో పెరిగాను, జాతీయ భావాలతో పెరిగాను. కాకపోతే సమాజంలో ఏ ఏ కులాలు వెనుకబడి ఉన్నాయి వాటిని మనం భుజాల మీదకి ఎత్తుకోవాలని కంకణం కట్టుకున్నాం. అది మటుకు నేను వెనకాడట్లేదు. కాకపోతే మీరు చెప్పిన సూచనని రేపు నాకు కాపులకు సంబంధించిన మీటింగ్ ఉంది కాబట్టి ఖచ్చితంగా దాన్ని తెలియజేస్తాను. ఖచ్చితంగా మీరు ఏమైతే చెప్పారు, రామ్ మనోహర్ లోహియా 1964 కాస్ ఇన్ ఇండియా అనే పుస్తకంలో ఇక 119 పేజీలను ఎక్కడో ఒక చాలా గొప్ప ఒక 2-3 పేజీలు ప్రత్యేకించి ఆంధ్రప్రదేశ్ కుల రాజకీయాల మీద ఆయన చాలా విస్తారంగా దాని చర్చ జరిపారు, దాని గురించి రాశారు. ఆ కాస్ని ఇది ఎప్పుడు నేను చాలా సంవత్సరాల క్రితం చదువుకున్న పుస్తకం. దాంట్లో ముఖ్యంగా చెప్పింది, మీరు చెప్పిన మాటే చెప్పారు, బీసీ సమూహాలైన యాదవ కులం, పద్మశాలి, రజక, చేనేత కులాలు, ఎస్సీ కులాలు, దళిత కులాలు, దళిత ఉపకులాలు, ఇలా బీసీ అన్ని కులాలు కాపులు కలిస్తే రాజ్యాధికార దిశగా ఇంకెవరూ రాకుండా చేయగలరు అనేది అందులో ఉదాహరించండి. మేబీ ఆ ప్రాతిపాదికను అనుకుంటే అందరూ మాట్లాడతారు, కానీ 1964 నుంచి దాదాపు 50 గడిచింది. ఇప్పుడు దాకా ఎందుకు ఎవరు తేలేకపోయారు? ఉభయ రాష్ట్రాల్లో, తెలంగాణలో కానీ ఆంధ్రప్రదేశ్లో కానీ ఎందుకు తేలేకపోయారు ఈ కాంబినేషన్ అనేది అర్థం చేసుకుంటే, అందరూ కంకణమై కట్టుకుంటే మీరు ఇంకెవరిని అడగాల్సిన అవసరం లేదు. ఇందాక మేడం చెప్పినట్టుగా మీరు ఎంబీసీలను ఇంత రిజర్వేషన్లో పెట్టాలని అడగాల్సిన అవసరం లేదు. మీరే రాజ్యాధికారం మీ చేతుల్లో ఉన్నప్పుడు ఎంత కావాలనేది మీరు చేసుకునే స్థాయిలో ఉండాలని నేను కోరుకుంటా ఉన్నాను. ఎందుకంటే మనం అడిగితే ఎవరు ఇవ్వరు, మనం దేహి అని అడిగే కొద్దీ ఎవరు ఇవ్వరు. ఇందాక పెద్దలు ముచ్చలనాయుడు గారు చెప్పినట్టుగా 50 అంటే ఇచ్చే 2,000 ఓటు, ఒక ఓటుకి 2,000 5 విభజించి ఒక రోజు చొప్పున మాట్లాడితే అర్ధ రూపాయికి మనం ఓటు అమ్మేసుకుంటున్నామనే ఒక ఈ ఆలోచన మనలో తలెత్తకపోతే ఎప్పటికీ మనం గులాంగిరే చేయాల్సి వస్తుంది. మీరు బీసీలు ఎదగడం అంటే, దళితులు ఎదగడం అంటే, మిగతా కులాలు ఎదగడం అంటే, మిగతా అధికారం చెలాయిస్తున్న కులాలు తగ్గడం అని కాదు, మనం ఎదగడం అని అర్థం తప్ప ఇంకొకరిని తగ్గించడం కాదు. నేను ముఖ్యంగా చూసింది బీసీ కులాల్లో పోరాటం అనుకున్నప్పుడు అన్ని కులాలు ఏకమవుతున్నాయి. దాదాపు మీరు ఇందాక మీరు యువజన నాయకులు చెప్పినట్టుగా 93 కులాలు ఉన్నది, 140 కులాలు ఎలా అయినాయి అని, ఏ ఏ ప్రాతిపాదికన అయినది ఎవరికి తెలియదు అని చెప్తా ఉన్నారు. సరే, మీరు చెప్పినట్టుగా 140 కాదు, 93 కులాలే ముఖ్యమైన కులాలు అనుకుందాం. ఇవన్నీ ఎలా మీకు క్లారిటీ లేదు కాబట్టి ఈ 93 కులాలు కూడా ఉన్న మన సోకల్ ఇప్పుడు యాడ్ చేసిన 144 కులాలు కూడా పక్కన పెట్టి 93 కులాల గురించే మనం మాట్లాడితే ఎందుకు బీసీ సదస్సు అనగానే అందరూ వస్తారు, కానీ ఒక బీసీ నాయకుడిని ఒక చోట నిలబడితే మిగతా బీసీలు అందరూ ఎందుకు ఓటేసి గెలిపించు? ముఖ్యంగా మన పొద్దున్న మహేష్ గారి గురించి చెప్తాను. ఇక్కడ ఉత్తరాంధ్రకి చెందిన నాగరా కమ్యూనిటీ నగరాలు ఇక్కడ విజయవాడలో ఉన్నప్పుడు ఆ రోజున పొత్తున్నది సిపిఐకి వెళ్ళిపోయినప్పుడు
వాళ్ళకి కావాలని పట్టుబట్టారు. నేను మటుకు మా బీసీ నాయకుడికి ఉండాలి, మా వాడికి ఉండాలి. ఎందుకంటే ఎంతమంది నాకు నగరాలు ఉన్నారో నాకు అనవసరం, కానీ నేను ఒక బీసీ నాయకుడిని నమ్మాను. నమ్మడం కోసం నేను పొత్తుని కూడా వదులుకోవడానికి సిద్ధమైన రోజు పొత్తిన్ మహేష్కి 2-3 సార్లు అడిగాను నన్ను, ఉంటుందా ఉండదా అంటే నేను ఒకటే చెప్పాను మహేష్కి, అది నీ సీటు కాదు, అది నా సీట్. అది ఎందుకంటే అది ఇది నా ఆలోచన, ఇది నేను బీసీలకి నిలబడాలన్న ఒక ఆలోచనే నన్ను అలా ఆలోచన చేయనిచ్చింది. ఇందాక మీరు చెప్తున్నట్టుగా సికింద్రాబాద్లో అప్పటి రాజకీయ ప్రస్థానం 2007 రాజకీయ ప్రస్థానంలో దాసోజు శ్రవణ్, నేను రాజకీయాలకు ఆహ్వానించిన వ్యక్తి, సమర్థుడు, విశ్వకర్మలకు చెందిన కులానికి చెందినవాడు, మేము నుంచో పెడితే దాదాపు 160,000 ఓట్లు 160,000 ఓట్లు పైన వచ్చినాయి. అతను బీసీలకు ఒక అవకాశం ఇస్తేనే కదా మన నాయకత్వాన్ని ఎదగనిచ్చేది. అలా కాకుండా ఇప్పుడు రజకులను పిలిపించి మీరంతా తిప్పి కొడితే ఎంతమంది ఉంటారు, 3% ఉంటారా 2% ఉంటారని చెప్పి హేళన చేసి, మీ ఓట్లే మీకు పడవని చెప్పి హేళన చేసే స్థాయిలో మాట్లాడటం నాకు నిజంగా బాధ కలిగించు. దీనికి ఒకటే సమాధానం, పోరాటం చేసేటప్పుడు అందరూ ఏకంగా ఎలా నిలబడతారో, రేపు పొద్దున మీరు అభ్యర్థి నిలబెట్టినప్పుడు మీరు కూడా బలంగా ఒక ఏకతాటి మీద ఒక కట్టు కనుక చేయగలిగితే ఇంకా మీరు ఎవరిని అడగాల్సిన అవసరమే ఉండదు, ఇంక్లూడింగ్ జనసేనను కూడా. మాకు భయం వేస్తుంది మీ మాట వింటాను, మీ కట్టు మాకు భయం వేస్తుంది, నాకే కాదు ఏ రాజకీయ నాయకుడికి. అలాగే నేను ఎప్పుడు కూడా ఒక బీసీ నాయకుడు మాట్లాడుతున్నప్పుడు, ఇప్పుడు నన్ను కూడా నేను మాట్లాడుతున్నప్పుడు నన్ను ఒక కులానికి ఘాట కట్టి నన్ను బీసీ నాయకుల చేత తిట్టిస్తారు, లేదా కాపుల చేత తిట్టిస్తారు. అది ఒక క్లాసిక్ స్ట్రాటజీ. లేదా దళిత నాయకుల చేత తిట్టిస్తారు. అంటే ఏంటి దీని వెనక ముఖ్య ఉద్దేశం ఏముంది అంటే, మీలో మీరు కొట్టుకు చావండి. పవన్ కళ్యాణ్ అనే వ్యక్తిని కాపు కులానికి చెందిన వ్యక్తి కాబట్టి బీసీల చేత తిట్టిస్తే వాళ్ళిద్దరు కింద స్థాయిలో గ్రామాల స్థాయిలో కొట్టుకుంటారు. దళితుల చేత తిట్టిస్తే వాళ్ళిద్దరు కొట్టుకుంటారు. కానీ మీరు ఈ పన్నాగం పన్నిన నాయకుల నేపథ్యం బ్యాక్గ్రౌండ్ చూస్తే వాళ్ళు ఏ పార్టీలో ఉన్నా తిట్టుకోరు, చాలా మర్యాదగా మాట్లాడుకుంటారు, విమర్శించుకున్నా చాలా చక్కగా విమర్శించుకుంటారు. ఇది ముఖ్యంగా బీసీ కులాల నుంచి ప్రతి ఒక్కరు అర్థం చేసుకోవాలి. నేను మీకు తెలంగాణలో విభజన జరిగినప్పుడు, ఆ తర్వాత కొద్ది సంవత్సరాలకి దాదాపు 26 బీసీ కులాలని, ముఖ్యంగా ఉత్తరాంధ్రాకి చెందిన 26 బీసీ కులాలని అక్కడ బీసీ జాబితా నుంచి తొలగించింది. ఎందుకు బీసీలందరూ ఎందుకు ఉద్యమించలేదు? నా దగ్గరికి ఏడుపుతో వచ్చారు టీచర్స్, మేము తెలంగాణలో మేము ఉండలేకపోతున్నాం, మా ప్రాంతాలకు వెళ్ళిపోవాలనుకుంటున్నాం, అటు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మమ్మల్ని తీసుకోవట్లేదు, ఇక్కడ ప్రభుత్వం మమ్మల్ని వదలట్లేదు, ప్రజల చేత మేము తిరస్కరింపబడుతున్నాం, ఎరా ఇంకా మీ ఆంధ్రోళ్ళు ఇంకా పోరా ఇక్కడి నుంచి అని చెప్పి. దీని గురించి ఒక్క రాజకీయ నాయకుడు కూడా ఎందుకు స్పందించలేదు? నేను ఆ రోజు టీడీపీ ఉన్నప్పుడు అడిగాను ఈ మాట, ఈరోజు వైసీపీ ఉన్నప్పుడు కూడా అడుగుతా ఉన్నాను. ఇది ఎంతమంది అంటే, మీకు 26 కులాల తాలూకు బీసీఏ నుంచి బండార, కురుబ, కాళింగ, కురాకుల, పొందల, సామంతుల, ఆసాదుల, కేవిటి, సెట్టిబలిజ, నాగవడ్డీలు, వక్కలిగ, గుడియ, బీసీడీ నుంచి అగరు, అట్టగిరి, గవర, గొడబ, జక్కల, కండ్రి, కొప్పుల వెలమ, నాగవంశం, పోలినాటి వెలమ, తూర్పు కాపు, గాజులు కాపు, సాదర, అరవ, బేరి వైశ్య, బేరి చెట్టి, అతిరసం, ఈ కులాలన్నింటినీ 26 కులాలని బీసీ తెలంగాణ బీసీ జాబితా నుంచి తొలగిస్తే ఆంధ్రప్రదేశ్కి సంబంధించిన ఒక్క బీసీ మంత్రి కానీ బీసీ నాయకులు కానీ మాట్లాడారు. బలంగా మాట్లాడింది
జనసేన తరపు నుంచి మేమే మాట్లాడాం. ఈరోజుకి ఈ బీసీ సదస్సు నుంచి నేను అడుగుతా ఉన్నా, కాళింగులను తీసేశారు, పొలనాటి వెలమల్ని తీసేశారు, తూర్పు కాపులను తీసేశారు, ఇంకా చాలా కులాలను తీసేశారు, 26 కులాలను తీసేశారు ఉత్తరాంధ్ర నుంచి. ఒక్క మంత్రి కూడా, ఒక్క మంత్రి, ఒక్క వైసీపీలో ఉన్న ఒక్క మంత్రి కూడా వెలముగ పోలినాటి వెలము కులానికి చెందిన ధర్మాన ప్రసాదరావు గారు కానీ, స్పీకర్గా పనిచేస్తున్న కాళింగులు కులానికి చెందిన పెద్దలు వారెందుకు మాట్లాడలేదు, అలాగే తూర్పు కాపులకు చెందిన బొత్స గారు ఎందుకు మాట్లాడలేదు, ఉత్తరాంధ్రాలో 26 కులాలకు పైగా తీసేస్తే ఏ ఒక్క నాయకుడు కూడా ఎందుకు మాట్లాడలేదు? బీసీ సదస్సు బీసీ నాయకులు కొందరు కూడా నేను అడుగుతా ఉన్నాను, మీరు దయచేసి దీనిని ఆ నాయకులు మీరు దాని మీద ఒక తెలంగాణ ప్రభుత్వం వింటుందా వినదా అని పక్కన పెడితే అసలు కనీసం దాని మీద గొడవ చేయాల్సిన అవసరం ఉంది కదా. మాకు ఇంత అన్యాయం జరిగిందంటే కనీసం వాళ్ళు వివరణ ఇచ్చుకోవాల్సిన అవసరం ఉంది కదా. ఈరోజున మన బీఆర్ఎస్ పార్టీ ఆంధ్రాకు వస్తే నేను మనస్ఫూర్తిగా ఆహ్వానించాను, ఖచ్చితంగా ఆహ్వానించదగ్గది ఏ పార్టీ ఎక్కడైనా పెట్టుకోండి. ఒకప్పుడు ఆంధ్ర వాళ్ళని తిట్టారు, అది నాకు సరే ఏం చేస్తాం, ఆ రోజు పరిస్థితులు మారిపోయినా నేనేం దాని గురించి ఏం మాట్లాడలేదు. కానీ మరి మాట్లాడేటప్పుడు ఖచ్చితంగా నేను ఈ రోజున కోరుకుంటాను బీఆర్ఎస్ నాయకులు దీని మీద ఎంతో కొంత వివరణ ఇవ్వాలి. దీని మీద బీఆర్ఎస్ పెద్దలందరికీ కూడా నా విన్నపం, 26 కులాలని మీరు బీసీ కులాలను తీసేశారు కదా, దీని మీద మీ ఆలోచన విధానం ఏంటి? నేను దీని మీద మన వైసీపీ నాయకుల్ని అడుగుతున్నా, తెలుగుదేశం నాయకుల్ని అడుగుతున్నా, అలాగే బీఆర్ఎస్ పార్టీ నాయకులను కూడా అడుగుతున్నా. 26 కులాలని తెలంగాణ బీసీల నుంచి తీసేసినప్పుడు తిరిగి వాటి మీద మీ స్పందన ఏంటి? అది ఖచ్చితంగా ప్రతి ఒక్కరు అడగాల్సిన ప్రశ్న, బీఆర్ఎస్ వివరణ ఇచ్చుకోవాల్సిన అవసరం కూడా ఉంది. బురా నరసయ్య గౌడ్ గారితో మనం మాట్లాడుతూ ఆ మధ్యన బండారు దత్తాత్రేయ గారు అలాయ్ బలాయ్ అనే ప్రోగ్రాంకి పోయిన సంవత్సరం పిలిచినప్పుడు బురా నరసయ్య గౌడ్ గారు కనిపించి ఆయన అంది బీసీలకు కావాల్సింది ఆర్థిక పరిపుష్టి, ఒక రాజకీయ సాధికారతే కాకుండా ఆర్థిక పరిపుష్టి. ఈ పదం విన్నప్పుడు నాకు గుర్తొచ్చింది వడ్డెరు కులానికి చెందిన వెంకటేష్ గారు అనుకుంటాను, ఆయన ముఖ్యంగా తెలంగాణ నాయకులు. ఈ మైనింగ్లో రాళ్ళు కొట్టే దాంట్లో మాకు వాటా ఉండాలి అనేది ఆయన ఏదో గోడల మీద ఎప్పుడు చూస్తూ ఉన్నాడు. 2008లో అప్పుడు రాజకీయ ప్రస్థానంలో నేను వెళ్ళాను, వడ్డెరల మీటింగ్కి వెళ్ళాను. నేను అన్ని బీసీ కులాల మీటింగ్కి ఎంతో కొంత వెళ్ళినవాడిని. నేను చిన్నప్పుడు చిరాల్లో పెరిగినవాడిని. పద్మశాలి చేనేత కులాల్లో ఎంత కష్టం ఉంటుందో నాకు తెలిసినవాడు, ఎందుకంటే డొక్కలు ఎండుకుపోయింది. ఇది కొట్టి కొట్టి డొక్కలు పేగు ఈ పొట్ట ఈ పక్కటెముకలు అంటుకుపోయింది. సరైన ఒక పూట తిన్నుండేది, ఒక పూటకే తిన్నుండేది, అంత పేదరికం ఉండేది. కానీ ఎక్కడ ఆత్మగౌరవం చంపుకొని దేహి అని అడిగేది కాదు బీసీ కులం, అలాంటి చేనేత కులాలు. చిన్నప్పుడు నాతో పాటు చదువుకున్న నా కంసాలి స్నేహితులు వాళ్ళ ఇళ్ళకి వెళ్ళేవాడిని చీరాలు అని చెప్పి వాళ్ళ కష్టాన్ని చూశాను. ఎందుకంటే వాళ్ళ నాన్నగారు సోడాబుడ్డి కళ్ళద్దాలు ఇంత లావు అయిపోయి కనిపించక, ఎందుకంటే చాలా చీకట్లో చిన్న లైట్ తోటి ఏసి ఈ స్వర్ణకారులు ఎంత సఫర్ అవుతారో నాకు బాగా తెలిసింది. మీరు ఇంత కష్టపడతారు. స్వర్ణకారులు నా దగ్గరికి వచ్చి ఎక్కడ ఏది పోయినా పోలీసు మమ్మల్ని వేధిస్తారు, మమ్మల్ని మీరు ఏదైనా మాట్లాడంటే నేను మాట్లాడాను. నేను కోరుకుంటుంది ఈరోజున నేను మీకు ఎక్కువ మాట్లాడను, నేను ఎక్కువ మాటలు చెప్పను, నేను మీలో ఒకడిని, నేను మీకు అండగా ఉంటాను. నేను కోరుకుంటుంది మీకు ఆర్థిక పరిపుష్టి కావాలి. మీకు కొద్దిమంది పెరగటం కాదు, కొద్దిమంది నాయకులకి మంత్రి పదవులు కాదు, బొత్స గారు పెరిగితే తూర్పు కాపులందరూ పెరిగినట్టు కాదు, కొద్దిమంది నాయకులు పెరిగితే మిగతా అన్ని కులాలు పెరిగినట్టు కాదు. నేను కోరుకుంటుంది ప్రతి చివరి
మనం సంఖ్యాబలం ఉన్న మోస్ట్ బ్యాక్వర్డ్ క్యాస్ట్ ఎంబీసీల్లో మనం ఎంత హక్కును చేర్చుకున్నాం. యాదవ సమూహాల్లో గౌడ సమూహాల్లో సంఖ్యాబలం ఉంది. నేను ఒక యాదవుడిగా పుట్టుంటే పుట్టకుండానే నేనేం ఆలోచిస్తానంటే నా అట్టడుగునున్న నా రెల్లి సోదరుడికి ఏం చేయగలను, నా అట్టడుగునున్న నా రజక సోదరుడికి నేనేం చేయగలను, వాళ్ళని ఎలా పైకి తీసుకురాగలను. సంఖ్యాబలం లేని నా మోస్ట్ బ్యాక్వర్డ్ క్లాస్ సోదరులకి నేనేం చేయగలను, చేనేత ఉప కులాలకి నేనేం చేయగలను, రాళ్ళు కొట్టి 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 భవనాలు లేపే నా వడ్డెర సోదరులకి నేనేం చేయగలను, వాళ్ళకి ఆర్థిక పరిపుష్టి ఏం చేయగలను. కొంత మైనింగ్స్లో కొంత కంపల్సరీగా రిజర్వేషన్ మీరు ఇవే అడుగుతున్నారు. నేను కోరుకుంటున్నా మీరు ఆర్థిక పరంగా మైనింగ్స్లో కూడా బీసీ కమ్యూనిటీస్కి వాటా ఉండాలని నేను కోరుకుంటున్నాను. అలాగే ఎస్సీ ఎస్టీ సబ్ ప్లాన్ ఫండ్సే ఉన్నాయి కానీ బీసీలకి సంబంధించి సబ్ ప్లాన్ చాలా బలమైంది ఉండాలని నేను అలాంటి ప్రతిపాదనతో ఉన్నామండి. అది ఈ సబ్ ప్లాన్ ఉన్నాయి కానీ దీన్ని రకరకాల నిధులకు మళ్లించేశారు, దారి మళ్లించేశారు. ఇవన్నీ దాదాపు 34,000 కోట్ల బీసీ సబ్ ప్లాన్ దీనిని దారి మళ్లించింది. నేను కోరుకుంటున్న నిజమైన బీసీ సబ్ ప్లాన్ అంటే ఒక్క రూపాయి కూడా పక్కకు మళ్లించకుండా చివరి కడ వరకు అట్టడుగున ఉన్న బీసీ కులస్తుల వరకు చేరే వరకు దానికి మేము కట్టుబడి ఉన్నాం. అలాగే 56 బీసీ కులాలకి కార్పొరేషన్ ఇచ్చి చివరికి అది కార్లకి స్టిక్కర్లకి పరిమితం అయిపోయింది, పొలిటికల్ ఎంప్లాయ్మెంట్కి పరిమితమైంది తప్ప దీనిని ఏ విధంగా కూడా నిజంగా సాధికారత ఎంపవర్మెంట్ జరగలేదు. అంటే మీరు ఉదాహరణకి 36 మంది టీటీడీ సభ్యులు ఉంటే బీసీలకు ఇచ్చింది 3 పదవులే. నేను చెప్తున్నాను ఈ రోజున మేము కనుక అధికారంలోకి వస్తే సగం సీట్లు మేము బీసీలతో మేము ముఖ్యంగా దీంట్లో వైసీపీ ప్రభుత్వం వచ్చాక కేవలం బీసీ జనాభా దాదాపు మన రాష్ట్రంలో కొంచెం అటు ఇటుగా 2 కోట్లు అనుకుంటే ఒక 40 లక్షల 5 కులాల్లో సంఖ్యాబలం 44 లక్షలు ఉంటే మిగతా అన్ని కులాలు కలిపి మిగతా 88 కులాలకి ఇలా లెక్కబెట్టి తీసుకుంటే ఇది 70 లక్షలు పైగా ఉండాలి. సో దీంట్లో మేము బీసీలకి ఇంత డబ్బు ఇచ్చాము ఇంత డబ్బు ఇచ్చామని వైసీపీ నాయకులు మాట్లాడుతుంటే 2 కోట్ల జనాభా ఉన్న బీసీలకి వాళ్ళు ఇచ్చింది 4.37 లక్షల మందికి ఏడాదికి 10,000 చొప్పునే ఇచ్చారు. ఏడాదికి 10,000 ఇచ్చి మన భవిష్యత్తుని కొనేశారు, మన బిడ్డల భవిష్యత్తుని కొనేశారు. నేను ఈరోజు కోరుకుంటుంది 24 ఎన్నికల్లో ప్రతిసారి నేను గత దశాబ్దాలుగా చూస్తా ఉన్నా ఎలక్షన్ టైంకి వచ్చేటప్పటికీ అందరికీ కోపాలు వస్తున్నాయి, తాపాలు వస్తున్నాయి. ఎన్నికల సమయంకి వచ్చేటప్పటికి మటుకు ఎవరి కాళ్ళు విడిపోతున్నా. నేను ఈరోజు కోరుకుంటుంది నేను ఎవరిని కులాన్ని చంపుకోమని చెప్పట్లా, కులం తాలూకు వ్యక్తిత్వాన్ని చంపుకోమని చెప్పట్లా, కులం తాలూకు నాయకత్వాన్ని చంపుకోమని చెప్పట్లా. నేను ఆర్ధించేది నా అభ్యర్థన మీ కులాలని బీసీ కులాలని మాట్లాడేటప్పుడు ఏకీకృతం చేసినా కానీ మీరు అత్యంత వెనకబడిన బీసీ కులాలని ఎంతో కొంత మీరు భుజాల మీదకి ఎత్తుకోవాలి. నేను ఎందుకంటే మనం మీరు గుర్తించని కులాలు చాలా చాలా ఉన్నాయి. వాళ్ళు ఫోర్ ఫ్రెండ్ ఈరోజున 30 మందే వచ్చారు, 30 కులాలనే వచ్చినాయి ఇక్కడ, ఇంకా 50 కులాలు కూడా ఇక్కడికి రావాలి. ఇంకో పెద్ద సదస్సు పెడదాం ఎలక్షన్ లోపల. ఇందాక పెద్దలు ముచ్చాల నాయగారు చెప్పినట్టుగా చప్పట్లు వీటన్నిటికంటే కూడా కేవలం పూర్తిగా మేధావుల ఫోరంగానే పెట్టి సంపు ఒక రోజంతా చర్చిద్దాం, దీని మీద చాలా బలంగా చర్చిద్దాం.
వీళ్ళందరూ ఎంతసేపు 10,000 రూపాయలు ఇచ్చేసి కడుపు కొట్టడం మీదే ఉన్నారు. వీళ్ళందరూ మత్స్యకారులు, ఇంత తీర ప్రాంతం అంతా మత్స్యకారులే ఉన్నారు. GO 217 పెట్టి మెల్లి మెల్లిగా ఎప్పుడు మనల్ని దేహి అనే పరిస్థితిలోనే పెడుతున్నారు ప్రభుత్వాలు. మన చేతిలో ఉండే మత్స్యకారుల చేతిలో ఉండే జీవో ఒక ఇన్లాండ్ ఫిషరీస్, దాన్ని GO 217 అని చెప్పి ఆర్థిక బలం ఎవరికైతే ఉందో, సహజంగా మన సమాజంలో ఆర్థిక బలం ఎవరికి ఉంటుంది? వెనుకబడే కులాలకి లేదు. ఏదో కొద్ది మందిని చూసి, ఒక 10 మందిని చూసి ఆ కులం అంతా బలపడిపోయిందంటే సరైంది కాదు. సో GO 217 అనేది మన మత్స్యకారి కుటుంబాలు పొట్ట కొడితే, ఎందుకంటే ముందు మేము నెల్లూరు జిల్లాకే పరిమితం చేస్తామని చెప్పారు. అది జస్ట్ ప్రారంభం మటుకు. బ్రిటిష్ వాడు ఒక కాలు పెట్టుకుంటాం, వ్యాపారం చేసుకుంటామని చెప్పి ఎలా దేశం అంతా దోచుకున్నాడు. ఇది మేము నెల్లూరు జిల్లా వరకు పరిమితం చేస్తాం. ఒక పైలట్ ప్రాజెక్ట్గా సక్సెస్ అయితే రేపొద్దున ఒక మన 500 కిలోమీటర్ తీర ప్రాంతాలతో మీరు దోచేస్తారు. రేపు ఎవడైతే భూమిపుత్రులో, ఎవరైతే దాని మీద గడ్డ మీద ఆధారపడి ఉన్నారో స్థానికంగా, వాళ్ళందరి జీవితాలు ఛిద్రమైపోతుంది. అందుకని GO 217ని నా మత్స్యకార సోదరులకి ఎంత కోపం ఉందో నాకు తెలియదు, కానీ నా మత్స్యకార సోదరులకి అన్యాయం జరుగుతుంటే ఆ జీవోని నేను ఎందుకు 2 చేతులతో చించేశానంటే, నేను మాకు న్యాయం చెయ్యని జీవో చిత్తు పేపర్తో సమానం చించేశాను. మత్స్యకార కుటుంబాలు కోరుకుంటుంది ఈ గుజరాత్లో ఎక్కడో చిక్కుకుపోయి అట్నుంచి పాకిస్తాన్లో దొరికిపోయి, లేదంటే శ్రీలంకలో ఇంటర్నేషనల్ వాటర్స్లో దారి తప్పేసి, వాళ్ళకి కావాల్సిందల్లా మేము ఊరు వదిలి వెళ్ళటానికి సిద్ధంగా లేము, మాకు జట్టీలు కావాలి, కనీసం 20 కోట్లు పెడితే జట్టీలు వచ్చే పరిస్థితి. కొన్ని వేలాది మంది మత్స్యకారులు ఇంటికి దగ్గరలో ఉంటారు, దీని మీద ఎవరు ఆలోచించట్లేదు. సో జనసేన 24లో మేము ఆలోచిస్తుంది మత్స్యకారులకు ఏం చేయగలం అనేది. ఈ డీటెయిల్స్ అన్నీ మళ్ళీ నేను ఈ ఆవిర్భావ సభలో చెప్తాను వీటన్నిటి మీద. ఈరోజుకి వైసీపీ ప్రభుత్వం బ్యాక్లాగ్ పోస్టుల్ని భర్తీ చేయలేదు. దాదాపు 400 పోస్టులు అలాగే ఉండిపోయినాయి. మీరు కనుక ఉద్యమిస్తానంటే, బీసీల తరపున మీరు అందరు కలిపి మీకు ఏవైతే అన్యాయాలు జరిగినాయో ఒకరోజు మీరు రాష్ట్ర బంధుకు పిలుపునిస్తానంటే నేను మీకు అండగా ఉంటాను. చైతన్యం రగిల్చాలి అంటే మీరు నన్ను కూర్చోబెట్టి ఒకరోజు పొద్దున్నుంచి సాయంత్రం వరకు దీక్షగా కూర్చుందాం అంటే మీరు ఎక్కడికి రమ్మంటే నేను ఎక్కడికి వస్తాను. నేను కోరుకుంటుంది కూడా, ముఖ్యంగా మీకు సంబంధించి, నేను భీమవరంకి వెళ్ళినప్పుడు ముఖ్యంగా యువత యువనాయకులు నాతో మాట్లాడారు. ఆ రోజు ఇలాంటి చిన్నపాటి సదస్సు ఆ రోజున భీమవరంలో కళ్యాణ మండపంలో జరిగితే, నా నేనుంటున్న విడిది కేంద్రానికి వచ్చారు. మాట్లాడుతున్నప్పుడు ముఖ్యంగా యువత అడిగింది నన్ను, బీసీ యువ నాయకులు అడిగారు. అన్నా, మేము 2007లో చిన్న పిల్లలం, 2014లో కూడా ఇంకా మీ చిన్న మేము చిన్నవాళ్ళమే, మా పిల్లలకి 10 ఏళ్ళు వచ్చినాయి, ఇంకా మేము చిన్నపిల్లం కాదన్నా అనేది నాకు ఎప్పుడు 18 చెప్పారు. ఒక్కొక్కరికి మేము 32 ఏళ్ళు వచ్చినాయి అన్నా, మాకు ఇంకా మా నాయకులు మమ్మల్ని చిన్నపిల్లలు చిన్నపిల్లలు చిన్నపిల్లని చెప్పి మా కడుపు మంటని మా ఆవేదన పట్టించుకోవట్లేదని బీసీ యువత తాలూకు ఆవేదనని సీనియర్ బీసీ నాయకులు, దీనిని మీరు దృష్టి సారించాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే వచ్చే పాతిక సంవత్సరాలు మీరు ప్లాన్ చేయండి. ఇంతమంది కూర్చున్నారు పెద్దలందరూ, బీసీ మేధావులందరూ కూర్చొని బూరా నర్సయ్య గౌడ్ గారు చెప్పింది ఒకటి, 93 కులాలు రిజిస్టర్డ్గా మీరు గుర్తించినాయి, ఇంకో 40 కులాలు వాళ్ళు అదనంగా కలిపి 140 కులాలు అని ఉన్నాయి. సారీ, మీరు అది మీకు సంబంధించిన విషయం కాబట్టి మీరు ఎలాగ నిర్ధారిస్తే దాన్ని ఆ విధంగా
మీరు నెక్స్ట్ 25 ఇయర్స్కి మీరు ఒక ప్రణాళిక మీ దగ్గర ఉండాలి నాయకులకి. ఈరోజు నేను ఇక్కడ ఉంటున్న 22 ఏళ్ల పిల్లలు 25 ఏళ్ల పిల్లలు కాదు, ఇప్పుడు పెరిగి స్కూల్లో ఇప్పుడే పుట్టిన పిల్లల గురించి కూడా మీరు రేపొద్దునాడికి ఇప్పుడున్న సంవత్సరం ఉన్న కుర్రవాడు రేపొద్దున 25 ఏళ్ల వయసుకు వస్తే ఆ కుర్రవాడికి ఏం చేయాలన్నది కూడా మీరు దయచేసి ముందు చూపుతో మీరు ఆలోచించి బీసీలకు సంబంధించి ఆర్థిక పరిపుష్టి, విద్య, అలాగే వారికి రాజకీయ పరంగమైన సాధికారత, వీటన్నిటి మీద మీరు ఒక 25 సంవత్సరాలు ఈ ఆర్థికాభివృద్ధిలో ఈ రాజకీయ సాధికారతలో ఎట్లా ఉండాలి మనందరం అనేది మీరు ఒక ప్రణాళిక మీరు సిద్ధం చేయాలి. మిగతా వాళ్ళందరూ కూర్చున్నారు, ఎవరైతే రూలింగ్ క్లాసెస్ అంటున్నామో దే హ్యావ్ అ ప్లాన్ ఫర్ నెక్స్ట్ 25 ఇయర్స్, నెక్స్ట్ 50 ఇయర్స్. అభివృద్ధి ఎక్కడ జరగబోతుంది, ఏ సెక్టార్లో జరగబోతుంది, మనం దాన్ని అందుకోవడం ఎలాగా అనేది వాళ్ళ దగ్గర ఒక స్పష్టమైన ఎజెండా ఉంది. అది మీరు ఎందరూ అందరూ ఎందుకు ఆలోచించట్లేదు? మీరు ఒక ఎలక్షన్ కోసమే మీరు ఎందుకు ఆలోచిస్తున్నారు? మీరు మాట్లాడాల్సింది 25 సంవత్సరాలు. ఒక 20-22 సంవత్సరాలు ఉన్న యువత ఇక్కడ 50 సంవత్సరాలకు వస్తే మనకి మీరు ఈరోజు మీతో పాటు ఇంకొక తరా నాయకత్వాన్ని పెంచాల్సిన అవసరం ఉంది. ఇక్కడున్న యువజన నాయకుడిని ఒక 20 సంవత్సరాల తర్వాత నువ్వు మీరు అద్భుతంగా రాష్ట్రాన్ని లీడ్ చేసే పరిస్థితులు ఉండాలని నేను కోరుకుంటా ఉన్నాను. అంత అద్భుతంగా ఉండాలని కోరుకుంటా ఉన్నాను. ఎందుకంటే చేతి కర్ర అవసరం వచ్చే వరకు వచ్చే మనవడి అవసరం తెలియదు. అలాగే మనకి వయసు ఉడిగిపోయిన తర్వాత అప్పుడు వ్యక్తుల్ని లేపుదామంటే నాయ అప్పుడు కుదరదు. మనకి వయసు ఉన్నప్పుడే, ఇందాక మీరు అన్నట్టుగా నేను చాలా చిన్న వయసులోనే ప్రారంభించాను పొలిటికల్గా చెప్పాలని. నేను 30స్లో స్టార్ట్ చేశాను. ఇంకా నేను 50-60 ఏళ్ళు వచ్చి నాకు మనవాళ్ళు ముని మనవాళ్ళు పుట్టాక నేను రాజకీయాలకు రాదలుచుకోను. చాలా రక్తం వేడిగా ఉన్నప్పుడు రాజకీయాలకు వద్దాం అందుకే వచ్చాను. అలాగే కేవలం మనం ఏ కులంలో పుట్టాలో మనకు చాయిస్ లేదు. నాకు పుట్టిన కులాన్ని నేను గౌరవిస్తాను, నేను కాదని చెప్పట్లే, కానీ నేను అన్ని కులాలని సమానంగా గౌరవిస్తాను. ఎక్కడైతే లోటుపాటు ఉంది అంటే ఒక ముద్ద నా కులం కాని దానికే నేను పెడతాను తప్ప నాకు నేను పెట్టుకోను. నేను చేసింది ఏంటి, 9-10 సంవత్సరాలు 10th ఇయర్ ప్రవేశిస్తున్నాం. ఇదే తూర్పు ఉత్తరాంధ్ర మన తూర్పుగోదావరి జిల్లాలో నేను సోషల్ ఇంజనీరింగ్ చేశాను. అక్కడ కాపులకి సెట్టి బల్జులకి పడదండి, నేను చిన్నప్పటి నుంచి వింటా ఉన్నా. ఎందుకని కారణాలు తెలియదంటే పడవండి అంతే. ఎందుకు కొట్టుకోవాలి, ఎందుకు గొడవ ఉందంటే పడవ అంతే. నేనే వెళ్ళి కూర్చొని దాదాపు 2 వారాలు ఉండి కోనసీమలో ఎప్పుడు సయోధ్య లేని మన పితాని బాలకృష్ణ గారు లాంటి వాళ్ళు ముందుకు వచ్చి నా పక్కన కూర్చున్నప్పుడు కూర్చొని ఎందుకు కొట్టుకోవాలని చెప్పి మేము అందరినీ కలిపి సభలు పెట్టి చేస్తే దాని రిజల్ట్ ఎలా వచ్చిందంటే, నేను ఉంటుండి ఆ దారి నుంచి వెళ్ళిపోతుండగానే సభ అయిపోయి వెళ్ళిపోయేలోపు 15 రోజుల్లో సెట్టిబలిజ సోదరులకి మేము ఏదో పండగ ఏదో వస్తే సెట్టిబలి సోదరులకి మేము అని చెప్పి ఏదో కాపు యువతని పెట్టి. అంటే నేను ఎందుకు చెప్తున్నా అంటే, నేను కులాలని అంబేద్కర్ గారు అనుకుంది అనైలేషన్ ఆఫ్ కాస్ట్, కుల నిర్మూలన చాలా ఉన్నతమైంది అది. కానీ కుల నిర్మూలన జరగాలంటే అసలు కులాల ప్రస్తావన రాని పరిస్థితులు ఉండాలి అంటే ముందు కులాలలో ఐక్యత రావాలి. ఐక్యత లేని చోట మనం ఏమి సాధించాలి? సో నేను చాలా దూరదృష్టితోటి చూసి నాకు ఇందులో ఓట్లు వేస్తారా లేదు కూడా నేను చూడలేదు. ముందు ఎందుకు కొట్టుకోవాలి, 2 బలమైన కులాలు ఎందుకు కొట్టుకోవాలి అని చెప్పి నేను కూర్చొని నేను కన్విన్స్ చేసి నేను అందరితో మాట్లాడితే బ్రహ్మనాయుడు గారు చేసినట్టుగా చాపకూడు సిద్ధాంతం లాగా అన్నీ కలిసి ఉండాలని మనం కూర్చొని స్టార్ట్ చేసినప్పుడు ఒక చిన్నపాటి ఒక బలమైన మార్పు నేను ఈ రోజున తూర్పుగోదావరి జిల్లాలో చూస్తాను. అలాంటిది మిగతా అన్ని ప్రాంతాల్లో ఎందుకు చేయకూడదు? నేను కాపుల్ని రిప్రజెంట్ అందుకే నిజంగా కాపులకే నేను రిప్రజెంట్ చేస్తుంటే కాపులందరూ కనుక మీరు అనుకున్నట్టుగా నన్ను ఓన్ చేసుకొని ఉంటే మేబీ మై అసలు ఓటమి అనేది ఉండేది కాదేమో నాకు.
సో నన్ను వాళ్ళు అలా చూడలేదు. నాకు వచ్చిన అన్ని లక్షల ఓట్లు కూడా మీరు గుర్తుపెట్టుకోవాల్సింది, సగం పైగా, సగానికి పైగా అంటే దాదాపు ఒక ప్రాంతంలో అయితే ముఖ్యంగా గోదావరి జిల్లాలో నాకు ఎక్కువ పడింది బీసీలు ఓట్లు, చాలా ఎక్కువ పడింది. మత్స్యకార సోదరులు చాలా బలంగా నిలబడరా నేను ఎప్పుడు మర్చిపోను. అంటే అందరూ ఓన్ చేసుకోవాల్సిన అవసరం లేదు. సో నేను కోరుకుంటుంది కూడా మీ దగ్గరికి, ఇప్పుడు దాకా మీరు బీసీలకి సాధికారత రావాలి అని నోటీస్ లిప్ సర్వీస్ చేసిన నాయకులనే చూశారు, చేతలు చూపించే నాయకత్వాన్ని మీకు చూపిస్తాను. ఎందుకంటే ఇది నేను భారతదేశం $10 trillion ఎకానమీ కావాలి, లక్షల కోట్లు, లక్షలు ఆంధ్రప్రదేశ్లోని 8 లక్షల కోట్లు ఎకానమీ కావాలని కోరుకుంటా ఉన్నారు. దాంట్లో మన భాగస్వామ్యం ఎంత, మన రజకుల్లో ఎంతమంది డబ్బున్న వాళ్ళు అయ్యారు, మన యాదవుల్లో ఎంతమంది ఉన్నతమైన స్థానానికి వెళ్ళారు, మన మత్స్యకారుల్లో ఎంతమంది షిప్పింగ్ యూనిట్స్ పెట్టగలిగారు, ఎంతమంది ఒక ఎక్వా ఫుడ్ ఫ్యాక్టరీస్ లాంటివి పెట్టగలిగారు మత్స్యకారుల్లో, చేనేత పరిశ్రమల నుంచి వచ్చిన కులాల నుంచి పద్మశాలీల దగ్గర నుంచి కానీ వీళ్ళందరూ కూర్చొని మనలో ఎంతమంది ఇటలీ కూడా ఎక్స్పోర్ట్ చేయగలిగే అంత మన వస్త్ర నైపుణ్యం మనం ఎంత ఎక్స్పోర్ట్ చేసాం, మనం అలాంటి యూనిట్స్ పెట్టగలిగి అందులో భాగస్వామ్యం మన వాళ్ళు ఇంతమంది ఉన్నారు. ఈ కళ్యాణ్ జ్యువెలర్స్ ఇట్లాంటి జ్యువెలర్స్ ఇలాంటి కాకుండా మన విశ్వ మన విశ్వకర్మలు ఎంత ఎన్ని గోల్డ్ షాప్స్ పెట్టగలిగారు, ఎన్ని చైన్ ఆఫ్ గోల్డ్ షాప్స్ పెట్టగలిగారు, ఇది మన కొలత కొలమానం. మీకు ఎప్పుడైతే ఆర్థిక పరిపుష్టి జరిగిందో రాజకీయ సాధికారత వచ్చి వెనకాలే వచ్చి తీరుతుంది. ఈరోజున వైసీపీ నాయకులు కానీ ఏ నాయకులైనా కానీ టీడీపీని ఎవరైనా సరే వాళ్ళు ఎందుకు ఇంత బలమైన ఆట ఆడగలరంటే వాళ్ళ ఆర్థిక పరిపుష్టి, అది మన దగ్గర ఉందా లేదా, అది లేనంతకాలం మనం కొట్లాటకి ముందుకు ఏకం అవ్వగలం తప్ప ఏకీకృతం చేయడానికి మన దగ్గర ఆర్థిక సత్తా లేనప్పుడు నిజంగా మనం ఎన్ని పోరాటాలు చేసినా ఫైనల్గా నా కడుపు ఆకలే, నా కడుపు నింపన్నా, 2000 రూపాయలే కరెక్ట్, ఇది 50 రూపాయే రోజుకి, కానీ ఆ ఒక్క క్షణంగా నా 2000 రూపాయలు నా పిల్లడు నా కొడుకు ఫీజు వస్తుందేమో, నా భార్య అడిగిన అవసరాలు తీరుస్తారేమో ఒక సగటు మనిషి ఆలోచిస్తాను. అందుకని నా 2000 రూపాయలకి ఎందుకు అమ్ముడైపోతారని ఆత్మాభిమానం లేక కాదు, ఆ అవసరం అలాంటిది. అందుకని అలాంటి పరిస్థితుల్లో లేకుండా ఉండాలంటే మీరు ఎంతో కొంత మన జనాభాకి మీరు అండగా నిలబడాలి అంటే ఆర్థిక సత్తా ఉండి తీరాలి. నేను రాజకీయ పరిపుష్టి ఎంత సాగుద్ది ఉన్న పరిస్థితుల్లో నాకు తెలియదు, కానీ ఒక్కటైతే మీకు మాటిస్తున్నాను, మీకు ఆర్థిక సత్తా మీ కులాల నుంచి మీకు ఆర్థిక సత్తా ఇచ్చే బాధ్యత నేను వ్యక్తిగతంగా జనసేన నుంచి నేను తీసుకుంటాను. ఈరోజున ముగింపు మా మాటలుగా పెద్ద మనసుతో మీరందరూ వచ్చినందుకు నేను వైసీపీ మీరు ఎవరినైనా న్యూట్రల్గానే చూడండి, మమ్మల్ని కూడా నేను నమ్మమని చెప్పట్లేదు. ఇన్ని సంవత్సరాలు ఇంతమంది మాట్లాడుతూ ఉన్నారు, నేను ముత్యాలనారాయణ నాయుడు గారు చెప్పింది నేను చాలా మనస్ఫూర్తిగా తీసుకున్నాను. ఒక పార్టీని ఓడిపోయిన తర్వాత నడపటం అంటే ఒక సామాన్యమైన విషయం కాదు, ఎందుకంటే నేను ఓడిపోతే నా అపాయింట్మెంట్ కూడా తీసుకోలేని వ్యక్తులు కూడా తొడలు కొట్టారు నా దగ్గర, లేని మీసాలు కూడా మెల్లి తిప్పారు, ఇట్లా నాంత మీసాలు కూడా లేని తిప్పడానికి ప్రయత్నం చేస్తాను, వాళ్ళ మీసాలు కూడా లేవు, కనీసం బలమైన తొడలు లేకపోయినా నేను ఓడిపోతే ఆ బలహీనమైన తొడల మీద కొట్టారు నువ్వేం బీకేవు. అంటే ఇంత కష్టంగా ఉంటుంది. నేను ఎందుకు తీసుకున్నాను అంటే జనసేన గెలుపు బీసీల గెలుపు గుర్తుపెట్టుకో, ఒక కులం గెలుపు కాదు ఇది, బీసీల గెలుపు. నేను పంతం పెట్టాను బీసీలకు అధికారం రావాలని పంతం, నేను దారి మాంజీ లాంటి వాడిని, నేను బీహార్లో మాంజీ అనే వ్యక్తి భార్య చనిపోతే
నా భార్యకి జబ్బు పడి తీసుకెళ్తే హాస్పిటల్ తీసుకెళ్తే చుట్టూ తిరిగి వెళ్ళాల్సి వచ్చింది. కొంచెం ముందుగా ఒక 10 నిమిషాల ముందు వచ్చి నా భార్య బతికుండేదని చెప్పి డాక్టర్ చెప్తే, భార్య చనిపోయిన తర్వాత కక్షతోటి కసితోటి ఇంకెవరికి కష్టం రాకూడదు అని చెప్పి ఆ కొండను కొట్టేశాడు, ఒక్కడ ప్రారంభించాడు. అలాగే నేను చాలా ఉన్నతమైన ఆశయం అనుకున్నాను, ఎంతసేపు కొద్ది మంది చేతిలో అధికారం ఉండకూడదు, ఎక్కువ మంది చేతిలో అధికారం ఉండాలని కోరుకునేవాడిని. ఇది నేను చాలా ఓపెన్గా నా కమ్మ ఫ్రెండ్స్కి చెప్తా, నా రెడ్డి స్నేహితులకి చెప్తా, నా వెలమ స్నేహితులు కూడా చెప్తా, అగ్రవర్ణాల్లో ఉన్న నా ఫ్రెండ్స్ అందరికీ చాలా ఓపెన్గా చెప్తాను, నేనేం దాయట్లే, బీసీలకి సాధికారత రావాలి. అలాగే నాకు తెలిసిన కాపు నాయకులందరికీ కూడా చెప్తాను, బీసీలతో కలిపి మీరు అధికారం పంచుకోవాలి. ఎందుకంటే ఎవ్వరు కూడా పెద్దలు, మనోహర్ గారు మీరు ఇందాక రామ్ మనోహర్ లోహియా కూడా ఆయన బీసీ కాదు, మీరు గుర్తుపెట్టుకోండి. ఆయన వైశ్య కులానికి చెందినవాడు, బనియా కులానికి చెందిన వ్యక్తి, బీహార్ అగ్రవర్ణ కులానికి చెందిన వ్యక్తి, బీసీల గురించి ఆలోచించాడు. సో మనోహర్ గారు కూడా అలాంటి వ్యక్తి, బీసీలకి సాధికారత కావాలి. అందుకనే ఆయన ఆధ్వర్యంలో చేస్తున్నప్పుడు మనస్ఫూర్తిగా నాకు నచ్చింది. అలాగే నూరు భాషలు దూదేకులు, ఏంటి చిన్నప్పుడు నేను వాళ్ళ ఇళ్ళలో అన్నం తిన్నవాడిని కాబట్టి ఒంగోలులో నాకు తెలుసు, నాకు నేను క్లౌపేటలో పెరిగాను. ఒంగోలులో నాకు చాలామంది దూదేకులు, నూరు భాషలు, రంజాన్ వస్తే నాకు వచ్చి ఒక మాకు ఏది పండుగ పాయసం మీద పంపిస్తే నాకు ఆ రోజు నాకు ఇంకా గుర్తున్నాను, ఆ కృతజ్ఞతే. ఎందుకంటే మీరు మీ శ్రమ మేము మర్చిపోం, మీ కష్టం మేము మర్చిపోం. పార్టీ పెట్టినప్పుడు అక్కడ విజయవాడలో సెంట్రల్ హాఫ్ మనకు ఆఫీస్ ఉన్నప్పుడు ఫస్ట్ మొట్టమొదటిసారిగా కలిసింది నన్ను గుంటూరు జిల్లా నుంచి, నూరు భాషలో వచ్చి నన్ను కలిశారు, కష్టాలు చెప్పుకున్నాను. నేను మీ జీవితాలు బాగుండాలని కోరుకునేవాడిని, అందుకని మీకు అండదండగా ఉంటాం. నేను ఎక్కువ మాట్లాడిన ఎందుకు ఈ క్షణం, ఎందుకు నేను ఎక్కువ మాట్లాడ ప్రామిస్ చేయట్లేదంటే, నేను అందరితో మీ అందరితో ఇంకొక మీటింగ్ కూర్చొని రాజకీయ పరమైన సాధికారత ఎలా ఇవ్వాలి, ఆర్థిక పరిపుష్టి ఎలా చేయాలి, వైద్య విద్యాపరంగా మనం ఎలాంటివి ఉండాలి, దీని మీద ఒక ముసాయిదా ఒక చేసి దాన్ని బట్టి నేను చాలా సంపూర్ణంగా చేసే విధంగానే మాట్లాడతాను. అందుకని మీరు మనస్ఫూర్తిగా దీన్ని ప్రారంభం మట్టికి తీసుకోండి. దీన్ని ఈ బీసీ సదస్సును ఇంతటితో ముగించేసాం, నేను చేతులు కొట్టుకోవట్లేదు, ఇది అయిన రోజును కొట్టండి. ఇప్పుడు స్లోగన్లు మనల్ని నాయకుల్ని చెయ్యవు, వెళ్ళి ఓటేసి గుద్దితేనే రాజకీయ నాయకులు చేస్తాయి. అలాగే రేపు పొద్దున్న బూత్ కమిటీల్లో మీరు ఓట్లు వేయించాలి, ఎన్ని వేయిస్తే ఏమో, రేపు పొద్దున్న శ్రీనివాస్ యాదవ్ గారు గొప్ప కేబినెట్ మంత్రితో మనకి ఎంత ఆనందంగా ఉంటుంది, మంచి బ్లూ లైట్ కార్లో తిరుగుతూ ఉంటే మా శ్రీనివాస్ యాదవ్ గారు చూడండి ఎంత అద్భుతంగా తిరుగుతున్నారు అనుకున్నాక, నా కోరిక అలా ఉంది, ఆయన అలా చూసుకోం, మరి ఆయన గెలిపించాల్సిన బాధ్యత కూడా మీ మీదే ఉంది, మనస్ఫూర్తిగా చెప్తాను. అలాగే మా పితాని గారు ఏ కోరుకుంటున్నాను, మా మహేష్ గురించి ఇంక చెప్పక్కర్లేదు, మా పాలవలసి యశస్విని గారు ఏ స్థాయికి వెళ్ళాలి కూర్చోబెట్టి, ఆవిడ ఏ స్థాయిలోకి వెళ్తారు ఎలా తెలిసిపోయి నిలబడతాం అలాంటి ఆడపడుచులకి. సో ప్రతి ఒక్కరికి కూడా అందరికీ మా రాయపాటి అరుణ ఒక్క మాట అంటే ఎందుకు పెట్టామంటే మాకు బెబ్బుల్లా తిరగబడింది మా ఆడబిడ్డ. చిన్న వీడియో చూశాను, ఎక్కడ విదేశంలో ఉన్నా మా ఆడబిడ్డ తిరగబడింది, మా ఆడపడుచు వెంటనే చెప్పారు, ఇంకెవరిని మాట్లాడాల, నేను జనరల్ మాట్లాడతా అందరితోటి, మా ఆడబిడ్డ కోసం కూర్చోబెట్టి మా ఆడపడుచు కోసం వెంటనే స్పోక్స్ పర్సన్, ఇలాంటి వీర మహిళలు కదా, ఇలాంటి ఆడ బెబ్బులు కదా మాకు కావాల్సి ఉంది. ఏం తల్లి అంతేనా? సో నేను మనస్ఫూర్తిగా, మీరు మా నాన్నగారి స్నేహితులు, మీకు నేను మాటిస్తున్నా,
మా నాన్నగారిది మీరు ఏమైతే చెప్పుకున్నారో నేను మీలాంటి పెద్దలందరికీ గౌరవం ఇచ్చేవాడిని. మీరు ఏదైతే సాధించటానికి మీరు ప్రయత్నాలు చేశారో ఆ బాధ్యత నా వంతు కృషిగా నేను కూడా తీసుకున్నాను.